టైం కు ప్రభుత్వ ఆఫీసుల తలుపులు తెరుచుకుంటాయి, కుర్చీల్లో సిబ్బంది ఉండరు. కొందరైతే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా చెప్పలేం. ఇంకొందరు పైరవీలతో పని కాని చేస్తుంటారు. ఈ తరహా ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారట ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్. దాంతో టాప్ టు బాటం ఒకటే హడావిడి. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట. పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా ఈ మధ్యే బాధ్యతలు చేపట్టారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బదిలీపై వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ అనితా రామచంద్రన్ కలెక్టర్గా ఉన్నారు. ఐఏఎస్ల బదిలీలు ప్రభుత్వంలో సాధారణమే అయినా పమేలా కలెక్టర్గా వచ్చాక ఉద్యోగ వర్గాల్లో అలజడి మొదలైంది. విధుల్లో అలసత్వం వహిస్తున్న వారిపై కొరడా జలిపిస్తుండడమే దీనికి కారణం. ఉద్యోగ పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారులను అస్సలు ఉపేక్షించడం లేదట కలెక్టర్. ముఖ్యంగా కలెక్టరేట్లో పైరవీలు చేసేవారిపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో డిపిఆర్ఓ పద్మపై వేటు వేయడం కలకలం రేపింది. విధి నిర్వహణలో డిపిఆర్ఓ అలసత్వం వహిస్తున్నారని ఆమెను ఐఎన్పిఆర్కు అటాచ్ చేశారు. పౌర సంబంధాల విభాగంలో డిపిఆర్ఓ జిల్లా స్థాయి అధికారి. అలాంటి ఆఫీసర్ పైనే కలెక్టర్ కన్నెర్ర చేయడంతో కలెక్టరేట్లో కలకలం రేగింది. పైగా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న వారానికే తన మార్క్ పనితనం చూపించడంతో పమేలా అంటే హడలిపోతున్నారట ఉద్యోగులు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు? పైరవీలు చేస్తున్న వారెవరు? విధులకు రాకుండా బయట తిరుగుతూ డ్యూటీ చేసినట్లు హాజరు వేయించుకుంటున్న వారిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారట కలెక్టర్. ఈ క్రమంలోనే డిపిఆర్ఓపై వేటు పడినట్లు చెబుతున్నారు. ఈ చర్యతో జిల్లా స్థాయి అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందో అని ఆందోళన చెందుతున్నారట. కలెక్టర్ తీసుకున్న ఈ చర్యల తరువాత హైదరాబాద్ నుంచి నిత్యం భువనగిరిలోని కలెక్టరేట్కు అప్ అండ్ డౌన్ చేసే అధికారులు సైతం సెట్ రైట్ అయినట్లు తెలుస్తోంది. టైంకు ఆఫీస్కొచ్చి కుర్చీలకు అతుకుపోతున్నారట. డ్యూటీ టైం అయిన తరువాత ఆఫీస్ వదిలి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు మధ్యాహ్నం వరకు ఖాళీగా కనిపించిన సర్కారీ ఆఫీసులు ఇప్పుడు ఉదయమే ఉద్యోగుల పూర్తి స్థాయి హాజరుతో కలకలలాడుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి కలెక్టర్గా రావడంతోనే పమేలా జలిపించిన కొరడ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను దారిలోకి తెచ్చింది. అయితే రాజకీయ నేతలతో సంబంధాలు కలిగిన ఉద్యోగులు ఎన్నాళ్ళిలా టైం ప్రకారం పనిచేస్తారో చూడాలి.